హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు టెక్ టౌన్ ఫర్ ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఆఫర్స్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ 6,000 నుంచి 20,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్పై ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో 20,000 నుంచి 80,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇరవై ఒక్క వెయ్యి ప్రైస్ రేంజ్లో మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M51 అయితే వస్తుంది. 25,000 ఉంది ఆఫర్స్ టైంలో, ప్రైస్ డ్రాప్ అయ్యి 22,500కు వస్తుంది. మీరు కార్డ్ వాడుకుంటే 20,500లోనే 7,000 mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. సో కొన్ని కెమెరా శాంపిల్స్ని కూడా మీరైతే స్క్రీన్పై చూడొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా శాంపిల్స్ని. సో ఒక మంచి ఆప్షన్, మీరు మిడ్ రేంజ్ మంచి కెమెరాతో శాంసంగ్ బ్రాండ్ వాల్యూతో మంచి డిస్ప్లేతో ఒక ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఒక మంచి ఆప్షన్గా అయితే అవుతుంది 20,000లో కార్డ్ డిస్కౌంట్తో కొంటే. లేదు మీకు పర్ఫార్మెన్స్ హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే, గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళు అయితే రెడ్మీ K20 Pro. సో ప్రీమియం డిజైన్తో మంచి బిల్డ్ క్వాలిటీతో అండ్ టెలిఫోటో లెన్స్తో ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఇప్పటికి కూడా 23,000 ఉంది కార్డ్ డిస్కౌంట్తో. ఇది కూడా ఒక 2,000 అయితే తగ్గి 21,000 అయితే వస్తుంది. చాలా మంచి ఆప్షన్. ఒకవేళ మీరు ఎక్కువ గేమింగ్ చేసే వాళ్ళు అయితే K20 Pro 21,000 అయితే కన్సిడర్ చేయండి. అండ్ 25,000 వరకు అయితే మధ్యలో ఏం లేవు. రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్ అయితే ఉన్నాయి, IPS LCD డిస్ప్లేతో ఉన్నాయి, స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో ఉన్నాయి. సో నేనైతే కొన్ని డిస్ప్లేలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, నేనైతే వాటిని రికమెండ్ చేయను. ఎవరైనా మీరు ఖచ్చితంగా 855+ ప్రాసెసరే కావాలనుకుంటే 855 ఉన్న K20 Pro వీటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అమోలెడ్ డిస్ప్లేతో వీటితో కంపేర్ చేస్తే K20 Pro ప్రాక్టికల్గా బెటర్ ఆప్షన్ అనేది తక్కువ ప్రైస్ రేంజ్లో, ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి బెటర్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. సో వాటిని అయితే నేను రికమెండ్ చేయను. అండ్ 25-26,000 ప్రైస్ రేంజ్ వరకు వెళ్తే మీకు OnePlus Nord, సో 28,000 ఉంటుంది మీకు కార్డ్ డిస్కౌంట్తో, 25-26,000 అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో చీపెస్ట్ 5G ఫోన్ ప్రజెంట్ ఇండియాలో అందుబాటులో ఉంది. చాలా మంచి ఆప్షన్, డిజైన్ అయితే చాలా బాగుంది. మన ఛానల్లో దీనికి సంబంధించి రివ్యూ, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ కూడా చేశాను, మీరైతే చెక్ చేయండి ఒకవేళ చూడకపోతే. కెమెరాస్ అయితే ఆ ప్రైస్ రేంజ్లో చాలా బాగున్నాయి. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లే, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. కాకపోతే డిస్ప్లే నాకైతే కొంచెం వామ్గా అయితే అనిపించింది. సో అమోలెడ్ డిస్ప్లే అయినప్పటికీ ఎలాంటి యాంగిల్లో చూసినా కొంచెం వామ్గా అయినైతే అనిపించింది, అదర్వైజ్ అందులో మేజర్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. సో 25,000లో OnePlus బ్రాండ్ వాల్యూతో మంచి సాఫ్ట్వేర్తో OnePlus Nord మీరు 5G ఫోన్గా కావాలంటే కన్సిడర్ చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు 28,000 వరకు వెళ్తే మీకు IQ3 అయితే వస్తుంది. IQ3 30,000కి అయితే ఆఫర్స్లో ప్రైస్ డ్రాప్తో వస్తుంది, కార్డ్ వాడితే 28,000కి వస్తుంది. చీపెస్ట్ స్నాప్డ్రాగన్ 865 ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు లాంచ్ అయ్యి అందుబాటులో ఉన్న వాటిలో. సో 5G కేపబిలిటీస్ అయితే దీంట్లో లేవు, వాళ్ళు అయితే డిసేబుల్ చేశారు. అయినప్పటికీ పవర్ఫుల్ ఫోన్ అయితే అవుతుంది 28,000లో మీరు కొనగలిగితే. కెమెరాస్, డిస్ప్లేస్ అయితే చాలా బాగున్నాయి. సో 28,000 వరకు పెట్టగలిగితే IQ3ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లో MI 10T సిరీస్ ఫోన్ అయితే రావచ్చు, MI 10T రావచ్చు. నేను అనుకోవడం స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 5G కేపబిలిటీస్తో వస్తుంది. ఇదైతే నేను వీడియో షూట్ చేసే టైంకి లాంచ్ అవ్వలేదు, రేపు మధ్యాహ్నం అయితే 12:00 లాంచ్ ఉంది. సో డెఫినెట్గా 30,000లో ప్రైస్ చేసే అవకాశాలు ఉన్నాయి, IPS LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. అండ్ రిమైనింగ్ స్పెక్స్ కూడా బాగున్నాయి. సో MI 10T మాత్రం మనకి 64MP సెన్సార్తో, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో సెన్సార్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో వీళ్ళు 30,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేయొచ్చు. నేను అనుకోవడం కార్డ్ డిస్కౌంట్తో బిలో 30,000లోనే MI 10T ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో మనమైతే పర్చేజ్ చేయొచ్చు కార్డ్ వాడితే. సో స్నాప్డ్రాగన్ 865 5G కేపబిలిటీస్తో ఆ ప్రైస్ రేంజ్లో మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఈవెన్ దో IPS LCD డిస్ప్లేతో వచ్చినా కూడా. అండ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోగలిగితే MI 10T Pro అయితే వీళ్ళు ఒక 3-4,000 ప్రైస్ డిఫరెన్స్లో MI 10T Pro అయితే సెట్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఈ MI 10T కి 10T Pro కి. సో 10T లో మనకి 64MP మెయిన్ సెన్సార్ ఉంటే, ప్రోలో
108 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ని వీళ్ళు 35,000 వరకు అయితే సెట్ చేయొచ్చు. 35,000 ప్రైస్ రేంజ్లో మనం కార్డ్ వాడుకుంటే ఇంకొంచెం తగ్గి నియర్లీ 33,000కి వస్తే కనుక MI 10T Pro అమలే డిస్ప్లే కాకపోయినా మనం కన్సిడర్ అయితే చెయ్యొచ్చు. సో లాంచ్ అవ్వలేదు కాబట్టి నేనైతే నా అజంప్షన్ చెప్తున్నాను. సో ఇదే ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయండి. ఒకవేళ 35 కన్నా ప్రైస్ దాటినట్లయితే మీకు MI 10T Pro కంపేర్ చేస్తే హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లేతో, స్నాప్డ్రాగన్ 865 5G వన్ప్లస్ బ్రాండ్ వాల్యూ అండ్ మంచి సాఫ్ట్వేర్తో ఆక్సిజన్ వేస్తో వన్ప్లస్ 8 అయితే వస్తుంది. 40,000 ఉంది కార్డ్ డిస్కౌంట్తో, 38,000 వరకు అయితే వస్తుంది. MI 10T Pro కనుక బిలో 35లో మీకు కార్డ్ డిస్కౌంట్తో వస్తే 10T Pro కన్సిడర్ చేయండి. 30 వరకు వస్తే 10T కన్సిడర్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 38,000 వరకు ఉంటే వన్ప్లస్ 8 అయితే కన్సిడర్ చేయండి. నేనైతే నియర్లీ 33,000లో MI 10T Pro వస్తే వన్ప్లస్ 8 38,000 బదులు MI 10T Pro అయితే పర్చేజ్ చేస్తాను. ఖచ్చితంగా వన్ప్లస్ ఫోనే కావాలి అనుకుంటే, ఆ బ్రాండ్ వాల్యూ ఆక్సిజన్ కావాలనుకుంటే వన్ప్లస్ 8 కూడా 38,000లో మంచి ఆప్షన్ అయితే అవుతుంది కార్డ్ డిస్కౌంట్తో. అండ్ మనకి వన్ప్లస్ 8T అయితే లాంచ్ అవ్వలేదు. సో ఈరోజు రాత్రి అయితే లాంచ్ ఈవెంట్ ఉంది. లీక్స్ ప్రకారం 42,000 to 43,000 ప్రైస్ రేంజ్లో దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ అయితే సెట్ కావచ్చు. సో 41,000లో మనకి కార్డ్ డిస్కౌంట్తో వన్ప్లస్ 8T వస్తే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లేతో అండ్ 65W వాప్ ఛార్జింగ్ సపోర్ట్తో ఆ ప్రైస్ రేంజ్లో వన్ప్లస్ 8T బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ చాలామంది సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ ఫోన్ డిస్కౌంట్ కోసం అయితే చూస్తుంటారు. ఖచ్చితంగా సామ్సంగ్లోనే ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు, సో సామ్సంగ్ గెలాక్సీ S20 Plus అయితే కన్సిడర్ చేయండి. 50,000 అయితే ఉంది సేల్లో ఆఫర్గా. మీకు కార్డ్ వాడితే ఇంకొక 2,000 తగ్గి 48,000లో వస్తుంది. రెగ్యులర్గా 75 Plus ఇదైతే సేల్ అవుతుంది. ఒక మంచి ఆప్షన్ అవుతుంది సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ ఫోన్, కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు వన్ప్లస్ ఫోన్స్ వద్దు అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి 50,000లో చాలామంది గేమింగ్ ఫోన్ కోసం చూసేవాళ్ళు, మీకు అసస్ రోగ్ ఫోన్ 3 అయితే ఉంది. సో 50,000 ఉన్న ఈ ఫోన్ మీకు కార్డ్ డిస్కౌంట్తో 48,000కి అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 865 Plus ప్రాసెసర్తో ఆ ప్రైస్ రేంజ్ ఉన్న ఏకైక ఫోన్ ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. గేమర్స్ అయితే డెఫినెట్గా గేమింగ్ కోసం ఈ అసస్ రోగ్ ఫోన్ 3ని అయితే ఈ సేల్స్లో పర్చేజ్ చేయొచ్చు. 50 వరకు వెళ్తే మీకు, సో 55 ఉంది వన్ప్లస్ 8 ప్రో. వీళ్ళైతే డిస్కౌంట్ని అయితే ప్రైస్ డ్రాప్ని అయితే అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ ఆ ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో, మంచి కెమెరాస్తో, మంచి డిస్ప్లేతో ఇప్పటికి కూడా వన్ప్లస్ 8 ప్రో మంచి ఆప్షనే. బట్ ప్రైస్ డ్రాప్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు. చూడాలి సేల్స్ స్టార్ట్ అయితే ఏమన్నా అనౌన్స్ చేస్తారో. 50 వరకు వస్తే మాత్రం వన్ప్లస్ 8 ప్రో ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మేబీ కార్డ్ డిస్కౌంట్తో అరౌండ్ 53 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ ఫోన్స్కి సంబంధించి డీల్స్ చూసినట్లయితే మనకి ఐఫోన్ SE 2020 ఈ సేల్స్లో బిలో 30,000 వస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ అయితే టీచ్ చేసింది. సో ఇప్పుడైతే బ్యానర్ కనిపించట్లేదు, చెక్ చేయండి ఐఫోన్ SE 2020. సో మంచి లేటెస్ట్ యాపిల్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే బిలో 30,000లో పర్చేజ్ చేయొచ్చు. అండ్ iPhone XR కూడా మనకి బిలో 40,000లోనే వస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ అయితే డీల్ని రివీల్ చేసింది. సో 10R కూడా మీరు బిలో 40,000లో యాపిల్ ఫోన్ కోసం చూస్తే 10R అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయొచ్చు. అండ్ iPhone 11 మీకు 65,000 వరకు అయితే ఉంది రెగ్యులర్గా. సో ఇప్పుడు సేల్లో బిలో 50,000కి అయితే వస్తుంది. మేబీ 48-49 ఆ ప్రైస్ రేంజ్లో అయితే సెట్ చేయొచ్చు. దాన్ని కూడా ఆ ప్రైస్ రేంజ్లో మనం బెస్ట్ యాపిల్ ఫోన్గా చెప్పొచ్చు. అండ్ మరొకటి కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవాలి, 80,000 ప్రైస్ రేంజ్లో మీకు iPhone 11 Pro అయితే వస్తుంది. సో జనరల్గా ఇప్పుడు వీడియో షూట్ చేసే టైంకి దీని యొక్క ప్రైస్ 106,000 అయితే ఉంది. సో సేల్స్లో మీకు 80,000కి అయితే వస్తుంది. 2,000 కార్డ్ డిస్కౌంట్ కలుపుకుంటే సో 75,000కి వస్తుంది. దగ్గర ఒక 28,000 వరకు అయితే మీకు తక్కువలో వస్తుంది iPhone 11 Pro. ఈ ఆఫర్ సేల్స్లో 80,000 ప్రైస్ రేంజ్లో మీరు యాపిల్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే iPhone 11 Pro ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి 20,000 to 80,000 వరకు ఉన్న బెస్ట్ కిల్లర్ డీల్స్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని 1 year ఓల్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ సడన్గా ప్రైస్ డ్రాప్ అవుతుంటాయి. సో 20,000 to 30,000 ప్రైస్ డ్రాప్ అయ్యి తర్వాత అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఒక 30 minutes to 1 hour ఇలా ప్రైస్ డ్రాప్ అయితే అప్పుడప్పుడు జస్ట్ 10 minutes, 2 minutes ఇలా అయితే ఉంటాయి. అలాంటి సడన్ ప్రైస్ డ్రాప్ అయిన మొబైల్ డీల్స్ని
నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ టెక్ 24 డీల్స్లో పోస్ట్ చేస్తుంటాను. అవే కాకుండా ల్యాప్టాప్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇలాంటి బెస్ట్ డీల్స్ని అన్ని ప్రైస్ డ్రాప్ అయినప్పుడల్లా పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ కావచ్చు. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ సర్చ్ బార్లో టెక్ 24 డీల్స్ అని సెర్చ్ చేయండి, మందే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.